జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు పశు సంపద రైతులకు అండగా అభయం ఫౌండేషన్ పశ్చిమ గోదావరి జిల్లా జిలుగుమిల్లి మండలం కామయ్యపాలెం గ్రామంలో గత కొద్ది రోజులుగా ఆహార లోపం వల్ల చనిపోతున్న పశువులను వాటి యొక్క వివరాలు సేకరించడం కోసం ఏడుతాయి ముత్యాలరావు చనిపోయిన మృతదేహాన్ని పరీక్షించారు అవి ఎక్కువగా మొక్కజొన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల జీర్ణాశయం సరిగా అవ్వక మృతి చెందడం జరుగుతుందని రైతులకు తెలియజేశారు ఈ క్రమంలో రైతులు మాట్లాడుతూ మా పరిసర ప్రాంతాల్లో మొక్కజొన్న వంటి ఆహారమే ఉంటుందని అవి తప్ప మాకు వేరేవి లేవని వారి యొక్క ఆవేదన వ్యక్తం చేశారు వారి సమస్యలను తెలుసుకున్న ఏడు ముత్యాలరావు తమ సోదరులైన అభయ ఫౌండేషన్ వారిని సలహా కోరగా వారు సుమారు 20 ఎకరాల గడ్డి విత్తనాలను అలాగే అవి పండించడానికి సరిపడా ఖర్చులను వారు ఇస్తామని తెలియజేశారు ఈ విషయాన్ని ఏడుతాయి ముత్యాలరావు పశు సంపద రైతులకు తెలియజేయగా వారు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు పారపల్లి కోటేశ్వరరావు నడిపల్లి దుర్గారావు సిరిబతుల రాజేష్ తొడ్డుకుల్ల బాలకృష్ణ యేసుబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది पश्चिम गोदावरी जिले इपड़ अभय फौंडेशन वकर ग्रास वेसम सहायनि मुंकोचार वारूक इरव मंदी रैतल के अच्छे प्रजेंटन मुंकोचार दाखी ग्रास की इतना करक्ट यानी मन कूली खर्च यानी ट्राक्टर दुक्ल वीट की निमित्त यानी సహాయం చేయడానికి ముందుకు వచ్చారండి డాక్టర్ గారు ఏడీ గారి సహకారంతో ముందుకు వచ్చారండి దానికైతే మేమైతే సంతోషంగానే ఉన్నామండి కాకపోతే మాకు కామేపాలెం గ్రామంలో ఇంచుమించు బత్తంగూడెం కామేపాలెం గ్రామంలో దగ్గర దగ్గర 50-60 గేదెలు కానీ ఆవులు కానీ ఈ 20-25 రోజుల్లో చనిపోయినాయండి కామేపాలెం గ్రామంలో పశువులు వరుసగా చనిపోవడం జరుగుతుందండి సో దీనికి కారణం ఏంటని చెప్పేసి మేము వచ్చి ఇక్కడ ఏలూరు ఏడిడిఎల్ అంటే ఎనిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబరేటరీ నుంచి ఒక టీం తెప్పించి ఇక్కడున్న పశువుల యొక్క బ్లడ్ శాంపిల్స్ అవి తాగే వాటర్ శాంపిల్స్ అలాగే అవి ఇచ్చే అవి తినే మేత పశుగ్రాసం శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని ల్యాబొరేటరీకి పంపించండి సో ల్యాబొరేటరీ దీంట్లో ఎటువంటి ఫాల్ట్ కనిపించలేదండి ప్రిలిమినరీగా తినే గట్టు మొక్కజొన్నలో నైట్రేట్స్ ఎక్కువ ఉండడం వల్ల అవి చనిపోతుందని చెప్పి ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ వచ్చిందండి సో దీని దాంతో మేము రైతులకి అడ్వైస్ చేయడం జరిగిందండి మీరు పశువుల్ని మొక్కజొన్న చేలోకి కొల్లొద్దు అని చెప్పేసి సో దాంతో రైతులు ఏం చేశారంటే మాకు అది తప్పితే వేరే ఆల్టర్నేటివ్ లేదండి సో మా పశువులను ఎలా పెంచుకోవాలని చెప్పేసి వాళ్ళు అడిగారండి దానికి ఏంటంటే పశుగ్రాసం నిర్ణయిస్తే పెంచుకోగలుగుతారంటే రైతులు పండించే భూమి నుంచి కొంత కేటాయించి ఒక 20 ఎకరాల వరకు మేము వేస్తామని చెప్పారండి సో దీంతో నేను ఏం చేశానంటే అభయం ఫౌండేషన్ హైదరాబాద్ వారిని మేము కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఎంత ఖర్చు అవుతుందని అడిగారండి ఎకరానికి 6 వేలు చెప్పిన ఖర్చు అవుతుందంటే 20 ఎకరాలకి 120,000 వాళ్ళు ఇవ్వడానికి ముందుకు వచ్చారండి ఇది గ్రూప్ ఆఫ్ టీమ్ అన్న అభయం ఫౌండేషన్ హైదరాబాద్ దానికి మెయిన్గా రవివర్మ గారు యూపూర్ బుచ్చిరాజు గారు అనేది ఇద్దరు మెయింటైన్ చేస్తున్నారండి సో వాళ్ళు 20 ఎకరాలకి 120,000 అదేంటే చేసిన పనిని బట్టి జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.